हाय फ्रेंड्स, ఈరోజు మా మమ్మీ రాగి కేక్ చేసింది. మమ్మీ తనని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ గ్యాస్ పైన ఒక పాన్ పెట్టి అందులో 1 కప్ రాగి పౌడర్ తీసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా పిల్లలకి అది రాగి అనేది టేస్ట్ రాదన్నమాట. చాలా మంది పిల్లలు రాగి తినరు. సో మనం ఈ కేక్ ద్వారా ఇండైరెక్ట్ గా పెడితే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు 1 కప్ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. 1 కప్ రాగి పౌడర్ కి 1 కప్ బెల్లం తీసుకున్నాను. బెల్లం పౌడర్ దొరుకుతుంది బయట, నేను పతాంజలి వాళ్ళది తీసుకున్నాను. అది వాటర్ లో వేసి కరగనివ్వాలి బెల్లాన్ని. తర్వాత ఈ బెల్లం వాటర్ ని కొద్ది కొద్దిగా రాగి పౌడర్ లో వేసుకుంటూ కలపాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఒకటే డైరెక్షన్ లో కలపాలి. మిక్స్ లేకుండా కలుపుకున్న దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, నేను వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. రాగి జావా ఇంకా రాగి సంగటి లాంటివి ఏం తినరు. సో నేను వాళ్ళకి ఇది చాక్లెట్ కేక్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఫీడ్ చేస్తాను. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని దానికి నెయ్యి రాసేసి ఈ బ్యాటర్ని అంతా దాంట్లో వేసేయాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమన్నా ఉండాలంటే సెట్ అయిపోతుంది. తర్వాత నేను ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో సాల్ట్ అదేమీ వేయలేదు. డైరెక్ట్ స్టాండ్ పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి పెట్టాను. నేను వీడియో తీయడం మర్చిపోయాను, నెక్స్ట్ లాస్ట్లో మాత్రమే తీసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.